स्टूडेंट्स फर्स्ट लेसन भारत ध्वज अहरंगेन अंटे भारत इंडिया ध्वज अंटे फ्लैग अहरंगेन अंटे होस्टिंग चेयर भारत ध्वज अहरंगेन दीनिलो फर्स्ट पोयम पेज नंबर प्लीज ओपन पेज नंबर 7 आगे कदम बढ़ाएंगे हम भारत ध्वज अहरंगेन हम माना नागर हो उम्र का कच्चे हो पर हम अपनी धुन को पक्के हों अंटे मीनिंग अंटे आगे कदम बढ़ाएंगे हम आगे कदम बढ़ाएंगे हम अंटे आगे कदम अंटे तो बढ़ाएंगे अंटे मन ये पनैना सर चेयड़ा भारत का ध्वज पहराएंगे हम भारत का ध्वज ध्वज अंटे फ्लैग पहराएंगे अंटे होस्टिंग चेयर అంటే భారత్ అంటే ఫ్లాగ్ ఇండియాకి ఫ్లాగ్ హోస్టింగ్ ఎంత కష్టమైనా సరే మనం ఒక ఫ్లాగ్ హోస్టింగ్ ఎప్పుడు చేస్తాం కదా అంత కష్టమైనా సరే ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం మానానాథన్ను ఉమ్రుగా వచ్చేవు మానానాథన్ అంటే ఆ అంటే చిన్నపిల్లలు కదా అప్పుడు ఇక్కడ చూడండి మన పేజ్ నెంబర్ 7 లో అందరూ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు చిన్నపిల్లలు ఫ్లాగ్ హోస్టింగ్ పట్టుకొని చూడండి ఎలా వెళ్తున్నారో సేమ్ అంటే మన చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే మీరే కదా ఇప్పుడు మీరందరూ చిన్నపిల్లలు మీకు ఎటువంటి కళ రాకపోతే తెలియదు అంటే ఇన్నోసెంట్ చేస్తూ ఉంటారనమాట ఆయన ఇన్నోసెంట్ చేస్తూ ఉన్నా సరే మనం అనుకున్నది ఏ గోల్ అయినా రీచ్ అవ్వడమే ఈ మానానాథన్ ముందుగా కచ్చే హో పర్ హమ్ అప్ని ధూన్ కో పక్కే హో అంటే మనం ఎలాంటిదైనా సరే ఒకటి మనం అనుకున్నాము అంటే దాన్ని రీచ్ అయ్యేలా ఉండాలన్నమాట దీనికి మీనింగ్ అనమాట పర్ హమ్ అంటే మనం అప్ని ధూన్ కో పక్కే హో దేనైనా సరే పక్కగా సాధించమని కరేజ్ ఇస్తూ ఉండాలన్నమాట आगे कदम बढ़ाएंगे हम आगे कदम बढ़ाएंगे हम नेक्स्ट भारत का ध्वज फहराएंगे हम माना नागर हो उम्र का कच्चे हो पर हम अपनी धुन को पक्के हो दी फुल मीनिंग చెప్పాను కదా నేను మన ఈ చిన్న అంటే చిన్న పిల్లలు అంటే మీరు ఇన్నోసెంట్ ఫేసెస్ అన్నమాట ఇన్నోసెంట్ ఫేసెస్ ఉన్నా సరే మనం ఎలాంటిదైనా గోల్పు మీరు చదవాలి అని మన భారత ధ్వజ ఇండియా ఫ్లాగ్
दुन दुन अंटे बात अंटे पर हम अपनी दुन को पक्के हो अंटे मन माटे इप्पुडु ओक माट मीद मन स्टैंडर्ड गा उंडाम कदा ई पनि चेयगलनु बात अनेदि माटाडडम माटडे कदा बात अंटे माटलेदे कदा ई एदो सरे ई पनि चेयगलनु अनि माट मीद ओक स्टैंडर्ड गा उंडाम अन्नमाट दुन अंटे स्टैंडर्ड गा उंडाम अंते कानी नीकु पनि चेस्तानु నెక్స్ట్ ఈ పని చేయకుండా ఉండడం అలా ఉంటుంది ఏదైనా చెయ్యాలి అంటే యు గాట్ ఇట్ అని సాధించేదాకా అదే మాట మీద స్టాండర్డ్ గా ఉండడం అన్నమాట దున్ అంటే బాత్ పర్ హమ్ అప్నే దున్ కో పక్కే హో పక్కే అంటే కరెక్ట్ గా ఉండడం దున్ స్టాండర్డ్ గా ఉండడం అన్నమాట స్టాండర్డ్ గా ఉండడం ఇది ఏంటి ఏదైనా ఒక వర్క్ పైన కానీ ఏదైనా ఒక మాట అన్నా కానీ ఏదైనా సరే అన్న हिम्मत अंटे साहस हिम्मत अंटे हिम्मत से नाता जा नाता जोड़ेंगे हम अंटे हिम्मत अंटे साहस एदैना ओक मन इप्पुडु ओक माउंटेन एक्कालनि कोंडि माउंटेन एक्कालि अंटे एक्कालि एला एक्कालि एला एक्कालि अनि आलोचिस्ते अवसरपोदु मन ओक ओक डेडिकेशन अनेदि अंदुलो उंडाली आ एक्कालि अनि गेन चेयालि अंटे मन एदैना ओक साधिंचालि अनि अनुकुंटे कदा ओक साहसम चेयालि अंते कदा एक्कालि उंटे एक्केस्तां एक्कलेम कदा दानि एला एक्कालो ट्रै चेसां कदा ट्रै चेयडं अनेदि साहसम अन्नमाट अला हिम्मत से मन अला अंत साहसानिकि उंटेने एदैना मन जयिंचगलं अन्नमाट ఇవి మీన్స్ చూడండి ఎలా కదా ఆగే కదం బడాయంగే హం భారత్ కా ధ్వజ ఫహరాయంగే హం మానా నాదన్ కో ఉమ్ర్ కే కచ్చే హో పర్ హం అపని దున్ కే పక్కే హో అంటే మనం ఎలా మనం చిన్నపిల్లలు అని చెప్పి సైలెంట్ గా ఉండకూడదు చిన్నపిల్లలు అనే సరే మనం చిన్నపిల్లలు మనం స్టార్ట్ చేస్తే మనం ఇంకా ఏజ్ అయ్యే కొద్ది మనం ఇంకా మంచిగా ఏది మంచిగా చేయగలమే అర్థం అన్నమాట ఎక్కడికైనా సరే మనం ఒక హిమాలయకి ఒక జెండాని ఫ్లాగ్ని హోస్టింగ్ చేయాలి అంటే ఎగరవేయాలి అంటే మన ఇక్కడ అనేది ఒక దృఢ నిశ్చయంతో ఉండాలన్నమాట ఇది దీనికి మెయిన్ నెక్స్ట్ హిమాలయ పర్ చఢ్ జాయేంగే భారత్ కా ధ్వజ ఫహరాయేంగే హిమాలయాలే ఎక్కేద్దాము మన భారత జెండాని ఫ్లాగ్ హోస్ట్ చేద్దాం అంటారు హిమాలయ నుండి మౌంటైన్స్ అంటే చిన్న చిన్నవి మన ఇంట్లో ఉంటాయా చాలా పెద్దగా ఉంటాయి అలా ఉంటాయి కదా ఆ పెద్దగా ఉన్నా సరే మనం ఎలా అయినా దాన్ని ఎక్కి మన భారత ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ అనేది హోస్ట్ చేయగలం అని నమ్మకం మనకు ఉండాలి ప్రణ అప్నా కభీ నా తోడేంగే ప్రణ దృఢ నిశ్చయం మనలో ఉన్న అది చెయ్యగలం అనే దృఢ నిశ్చయాన్ని ఎప్పుడు మనం పోగొట్టకూడదు హిమ్మత్ సే నా జోడేంగే హం ఎప్పుడైనా సరే ఏదైనా చెయ్యాలంటే సాహసం అనేది మనలో ఉండాలన్నమాట పేజ్ నెంబర్ 8 లో మీ